నినాదంతో బీసీటీఏ అభ్యర్థిగా విజయకుమార్ మరోమారు బరిలో ఉన్నారు అసలు బీసీటీఏ వ్యూహం ఏంటి ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్తుంది గతంలో ఎమ్మెల్సీ బరిలో నిలబడి విఫలం కారణం ఏంటి ఇప్పుడున్నటువంటి వ్యూహాలు ఏంటి అనే విషయాన్ని బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీటీఏగా మరోమారు బరిలో నిలుచున్నారు విజయకుమార్ గారిని మరోసారి అభ్యర్థిగా నిలబెట్టారు అసలు టీచర్లలో వస్తున్నటువంటి స్పందన ఏంటి అసలు మీరు వెళ్ళినప్పుడు స్కూల్లో చాలా అద్భుతమైన స్పందన ఉంది ఈసారి గతంలో మొదటిసారి పోటీ చేసినప్పుడు ఏంటంటే మనం టీచర్కి రీచ్ కాలే మనం ఏదైతే నినాదం అనుకుంటున్నామో బహుజన్ నినాదం ప్రత్యేకంగా బీసీలకు సంబంధించిన చట్ట సభలు అవకాశం రావాలని చెప్పి దాన్ని మనం తీసుకెళ్ళలేకపోయినాం లాస్ట్ టైం అప్పుడే స్టేట్ ప్రెసిడెంట్ కావడం ఒక ఒక ఇరవై రోజుల్లో అభ్యర్థిని ప్రకటించడం వెంట వెంట నామినేషన్ వేయడం వెళ్ళడం వల్ల రీచ్ కాలే ఈసారి ఏంటంటే గత నాలుగు నెలలుగా మేము వర్కౌట్ చేస్తున్నాం ఇప్పుడు అన్ని జిల్లా కమిటీలు మండల కమిటీలు పెద్ద ఎత్తున ప్రతి పాఠశాలకు వెళ్ళి అభ్యర్థి గురించి చెప్పడం చట్టసభలో మనకి ఎందుకు బీసీలకు అవకాశం రావాలా అనే దాని గురించి పూర్తిగా వివరించడం వల్ల అందరూ కూడా టీచర్స్ ఈసారి ఏంటంటే పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతున్నారు విజయకుమార్ సార్ గెలవాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు త్రీ వన్ సెవెన్ జీవో వచ్చినప్పుడు ఉపాధ్యాయ ఉపాధ్యాయులు నష్టపోతుంటే ఏ సంఘం కూడా మాట్లాడలేదు అసలు మా గురించి పట్టించుకోలేదు అనేటువంటి వాదన ఉపాధ్యాయ వర్గాల్లో చాలా ఎక్కువగా ఉంది అసలు బీసీటీఏగా మీరు చేసింది ఏంటి విజయకుమార్ సార్ చేసినటువంటి ఆ ప్రయత్నం ఏంటి ఉపాధ్యాయులకు జరిగిన నష్టాన్ని నివారించేందుకు అయితే బీసీటీఏగా మనం మనకి గౌరవ మంత్రి గారు విద్యాశాఖ మంత్రి సంఘాలని పిలిపించడం జరిగింది అందులో బీసీటీఏ కూడా వెళ్ళడం జరిగింది ఆ రోజు మనం చెప్పినాం ఒక జిల్లాలో ఒక కూర్పు జరిగినప్పుడు కొత్త జిల్లాలో ఏర్పడినప్పుడు యాభై శాతం జనరల్ ఉండాలి ఇరవై శాతం బీసీలు ఉండాలి ఆరు శాతం ఎస్టీలు ఉండాలి పదిహేను శాతం ఎస్సీలు ఉండాలి మిగతా నాలుగు శాతం ఉండాలని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఏ రిక్రూట్మెంట్ అని ఇట్లే ఉంటుంది మరి జిల్లాల కేటాయింపు జరిగినప్పుడు ఈ విధంగా ఎందుకు పంపడం లేదని మనం ప్రశ్నించడం జరిగింది కానీ వాళ్ళు పట్టించుకోలే ప్రభుత్వం నిర్ణయం జరిగిపోయిందంటే మీరు ప్రభుత్వంతో మాట్లాడి మార్చుకోవాలి తప్ప లేకపోతే లేదన్నారు దాంతోపాటు ఏంటంటే మనం అందరికీ కలిసినాం బీసీ మంత్రులు కావచ్చు బీసీ ఎమ్మెల్యేలు కావచ్చు అందరికీ కూడా వివరించినాం ఆ రోజు అర్థం కాలేదు కానీ ఈరోజు ఏంటంటే నష్టపోయిందంతా బీసీలే ఈరోజు మారుమూల ప్రాంతాల్లో సుమారుగా ఇరవై ఐదు వేల మంది కుటుంబాలు ఆగమైపోయినాయి సొంత ఇళ్ళను కోల్పోయినారు సొంత స్థానికతను కోల్పోయినారు కోల్పోయి రోజు రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళంతా కూడా ఆ ఇరవై ఐదు వేల మందిలో పదిహేను నుంచి ఇరవై వేల మంది బీసీలే ఉన్నారు కారణం ఏంటంటే మూడు వందల పదిహేనులో ఇరవై శాతం పెట్టకపోవడం రిజర్వేషన్ అమలు చేసినప్పుడు ప్రతి జిల్లాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంటాయి కానీ ఆ విధంగా చేయలే కేవలం ఏదో రెండు రోజులు నిర్ణయం తీసుకొని వెంటనే ప్రకటించడం వల్ల ఇవన్నీ నష్టాలు జరిగినవి దానికి మేము విజయ్ కుమార్ సార్ లాంటి వ్యక్తి ఏంటంటే ఆమోనిరాదేశాడు ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిపిస్తే తప్పకుండా మనం ఏం చేస్తామంటే ఎస్జిటి పోస్ట్ని స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ని జోనల్ పోస్ట్గా మార్పిస్తాం అప్పుడు ఏమైతే అంటే వాళ్ళు సొంత జిల్లాలకు పోయే అవకాశం ఉంటుంది ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా మేము సొంత జిల్లాలకు వెళ్తాం కదనేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ పని మేము చేసి చూపిస్తాం ప్రతిసారి ఎన్నిక వచ్చినప్పుడు బీసీ నినాదంతో ఎన్నికల్లో పోతురు బట్ ఓట్ల సంఖ్య పరంగా చూస్తే కూడా బీసీల ఓట్లు ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్నాయి కానీ విజయకుమార్ సార్కి ఓట్లు పడే విధంగా చేయలేకపోతురు ఉపాధ్యాయులు ఎందుకు బీసీ పరంగా ఆలోచన చేయడం లేదు అంటే గత ఆరు సంవత్సరాలుగా అంటే నేను స్టేట్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఏంటంటే కంటిన్యూషన్గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కానీ కనెక్టివిటీ దొరకడం లేదు ఎందుకంటే ఇరవై వేల పైన ఓట్లుండి కూడా విజయకుమార్ సారు ఎవరిని విజయకుమార్ సారు ఎవరిని పెట్టినా బీసీ అభ్యర్థి గెలవాలి మనకు కావాల్సిన పదిహేను వేల ఓట్లే కాబట్టి కానీ బీసీలో ఇంకో కూడా ఏంటంటే కొంత అరే మనం ఎవరో చెప్పేదానికి లేదా ఏదో దానికి ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నారు అట్లా కాకుండా మనం గెలవాలి చట్టసభలో మన వ్యక్తి ఉండాలి చట్టసభలో మన వాళ్ళు ఉంటేనే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి చెప్పాల్సిన వ్యక్తులే ఆలోచన చేయడం లేదు చెప్పాల్సిన మేధావులు ఇంటలెక్చువల్స్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఆలోచించడం లేదు అందుకనే ఈ సరైన సమయం ఇన్ని రోజులు మనం ఏ విధంగా ఆలోచన చేసినా ఏ సంఘంలో పనిచేసినా ఎక్కడ పనిచేసినా అది పక్క పెట్టి ఒక్కసారి మనం అరే మనం బీసీలము మనం ఎక్కడ అంతా కూడా అంటే పుట్టుక నుంచి చదువుకునేటప్పుడు కావచ్చు స్కాలర్షిప్లు కావచ్చు అదేవిధంగా యూనివర్సిటీలో కావచ్చు యూనివర్సిటీలో తీసుకునేటువంటి ఆస్తుల్లో కూడా మనం ఒక రూపాయి కట్టకుని వచ్చినాం మనం అదేవిధంగా ఉద్యోగాల్లో కూడా మనం బీసీ రిజర్వేషన్ తెచ్చుకున్నాము కానీ మనం బీసీలం అనేటువంటి దాన్ని మర్చిపోతున్నాం మనం దీంతోనే ఏమవుతుందంటే ఉనికికి ప్రశ్నార్థకమవుతుంది బీసీలనే చెప్పుకోవడానికే ప్రశ్నార్థకమవుతుంది కొందరు కావాలని ప్రచారం చేస్తారు మీరు గెలువరులే వీళ్ళు ఎప్పుడు ఏకమవుతారు వీళ్ళతోనే ఏమి కాదు ఉత్తదే వీళ్ళు ఏదో కృషి ఆ బీసీటీఏ పెట్టుకొని తిరుగుతున్నారు అనేటువంటి దుష్ప్రచారం కూడా చేస్తున్నారు కాబట్టి ఇంటెలెక్చువల్స్ అంత ఆలోచించాలి ఈ నినాదాన్ని నేను కాకపోతే ఇంకో రేణి తీసుకోవాల్సిందే జనాభాలో యాభై నాలుగు శాతం ఉన్న మనము చట్టసభలో ఎందుకు లేదో ప్రశ్నించుకున్నారు ప్రతి ఒక్కరు ఇంతమంది ఓట్లు ఉన్నాయి ఇంతమంది బీసీ ఓటర్లు ఉన్నారని చెప్తారు కానీ ఓట్లుగా ఎందుకు మలుచుకోలేకపోతున్నారు అసలు ఎందుకు వాళ్ళు బీసీ అభ్యర్థికి గెలిపించుకోవాలి అనే ఆలోచన ఉపాధ్యాయులు రావడం లేదంటారు అది ప్రశ్న మిలియన్ ప్రశ్న ఎందుకంటే మేధావుల యొక్క ఆలోచన తీరు మారాలి సామాన్యమైన వ్యక్తికి ఈరోజు మనకు చాలా తేడా ఉంది సామాన్యుడు అంటే పేదోడు కాబట్టి వాడు అగ్రవర్ణాల మీద ఊళ్ళోలో బా ఆధారపడుతూ బతుకు జీవనం ఉంటుంది కానీ మనకట్లా లేదు మాకు అట్లా లేదు ఇప్పుడు టీచర్స్ కానీ లెక్చర్స్ కానీ అట్లా లేదు స్వం స్వతంత్రంగా ఉన్నాం మనం మన జీతం మనకే వస్తుంది మన మీద ఎలాంటి ఒత్తిడి లేదు ఆలోచన చేసిన వాళ్ళే ఆలోచన చేస్తలేరు కానీ ఈసారి తప్పకుండా ఆలోచన చేస్తారని అనుకుంటున్నాము తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి మాకు ప్రగాఢ విశ్వాసం అయితే ఉంది ఈసారి బీసీటీఏగా కేవలం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయడం సామాన్య కార్యకర్తలు పట్టించుకోవడమే చేశారు కానీ ఈ ఎన్నికలు చూస్తే కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి ఆ డబ్బులతో కూడుకున్న ఎన్నికగా కనిపిస్తుంది ఈ ఎన్నిక డబ్బులు ఒకవేళ ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తే అసలు మీ గెలుపుకి కానీ మీ ఓట్ల విషయంలో కానీ ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా ఈసారి ఉండదు గతంలో జరిగింది కానీ ఈసారి ఉండదు ఎందుకు ఉండదంటే బీసీ టీచర్లే కాకుండా అంటే బహుజన టీచర్లే కాకుండా బీసీఎస్సీ ఎస్టీలే కాకుండా సామాన్యమైన టీచర్కి ఎవరు కూడా న్యాయం జరగడం లేదు తెలంగాణ ఏర్పడిన ఏడున్నర సంవత్సరాలు మనకు ప్రమోషన్స్ లేవు అదేవిధంగా నాలుగున్నర సంవత్సరాలు ట్రాన్స్ఫర్స్ లేవు నెలకు ఒకటో తేదీ జీతం వచ్చే పరిస్థితి లేదు మాకు అనుకున్న డిఏలు కానీ పెండింగ్ డిఏలు కానీ పిఆర్సి కానీ ఇవేవి కూడా మాకు లభించలే అందుకని ఒక టీచరు ఏదో వాళ్ళు ఇచ్చే పైసలకి వాళ్ళు ఇచ్చేదానికి లాలుచిపడతారని మేము అనుకోవడం లేదు ఆత్మగౌరవంతో ఓటేస్తారు ఈసారి ఎవరైతే ఆ విధంగా డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఈసారి బుద్ధి చెప్తారు మేము మాత్రం మనం ఒకటే అనుకుంటున్నాం ఎందుకంటే బీసీలకి బహుజన సంబంధించిన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం ఇదే అదంతా పోతున్నాను తప్ప డబ్బులు సంబంధించిన అంశం మా దగ్గర ఆ పరిస్థితి లేదు ఆ కూడా లేదు మా జీవితకాలం పోరాటం ఇది మా లక్ష్యం ఏంటంటే బీసీల రాజ్యాధికారం కాబట్టి నిరంతరంగా పోరాటం చేస్తున్నాం డబ్బుల ప్రశ్న లేదు డబ్బుల ఇచ్చిన వ్యక్తులను మాత్రం తిప్పికొట్టాలని కూడా నేను పిలుపునిస్తున్నాను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా చాలామంది బరిలో ఉన్నారు కానీ ఎమ్మెల్సీగా విజయకుమార్ సార్కే ఓటు వేయాలంటే నుంచి వచ్చే సమాధానం ఏంటి అసలు ఆత్మగౌరవం బహుజన యొక్క ఆత్మగౌరవం ఎందుకంటే మండలి ఏర్పడినప్పటి నుంచి అవకాశం రాలేదు ప్రధాన సంఘాలు అయినట్టు చెప్పుకునే సంఘాలు పిఆర్టీ కావచ్చు యూటీఎఫ్ కావచ్చు కనీసం బీసీ అభ్యర్థులని పరిగణలో కూడా తీసుకోకుండా ఏకపక్షంగా ఇస్తున్నారు కాబట్టి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఇప్పుడు పీఆర్టీలో కావచ్చు యూటీఎఫ్లో కావచ్చు ఇంకో సంఘాలు అన్ని సంఘాలలో మేమే ఉన్నాం బహుజన్లే ఉన్నాం ఆ సంఘాలను మోసేదే మేము కాబట్టి తప్పకుండా మాకు అవకాశం రావాలా అవకాశం ఇస్తారు కూడా మా వాళ్ళు ఎందుకంటే కొత్త చైతన్యమైంది తప్పకుండా విజయకుమార్ సార్కి అవకాశం వస్తుంది ఈసారి గెలుస్తామని కూడా మాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది గతంలో ఏంటంటే గతం ఇప్పుడు చాలా తేడా అయిపోయింది ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అన్నిట్లో మేము బలంగా ఉన్నాం కాబట్టి ప్రధానంగా బీసీ ఉపాధ్యాయులు బహుజన ఉపాధ్యాయులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా కూడా ఏంటంటే ఈసారి మా పక్షానే ఉంటారు వాళ్ళందరినీ ఆత్మగౌరవం విజయకుమార్ సార్ అంటే ఒక వ్యక్తి వ్యవసాయక ఆత్మగౌరవం కోసం గెలవాలి ఆయన విజయకుమార్ సార్ గెలిస్తే పెద్ద ఇది అనుకో మేము విజయకుమార్ సార్ గెలవడం వల్ల బీ బహుజనులు బీసీఎస్సీ ఎస్టీ లేక ఆత్మగౌరవం నిలబడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం ఎన్నికల సమయంలో మీ వెంటే ఉంటాం మీ సమస్యలు పరిష్కరిస్తాం మాకు ఓటు ఏంటని అభ్యర్థిస్తున్నటువంటి అభ్యర్థులు ఎన్నిక తర్వాత అధికార పార్టీ కండవాలు కప్పుకోవడం కానీ అధికార పార్టీకి అనుకూలంగా మారి ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోవడం లేదనేటువంటి ప్రశ్న క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల నుంచి వస్తుంది ఒకవేళ బీసీటీఏ అభ్యర్థి గెలిస్తే భవిష్యత్తు ఎలా ఎలా ఉండబోతుంది ఎలా ఉంటారు అసలు చాలా మార్పు వస్తుంది స్పష్టమైన మార్పు వస్తుంది మాకిప్పుడు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేము కేవలం ఒక బీసీటీ ఒకటి ఇండివిజువల్ ఆర్గనైజేషన్ బహుజన క్లాస్ టీచర్ అసోసియేషన్ ఇండియజువల్ ఆర్గనైజేషన్ అందుకని ఏంటంటే మా సింగ్ మా ఏజెండా ఒకటే ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల మీద పోరాటమే అంతకుమించి మాకేముంటుంది మేము చేరాము కూడా ఏ రాజకీయ పార్టీకి చేరాము ఏ రాజకీయ పార్టీకి కూడా అమ్ముడభం కూడా మేము ఏదైతే అనుకుంటున్నామో బీసీలో రాజ్యాధికారంలో భాగంగా దానికోసం ప్రయత్నం చేసిన తప్ప ఇంకా వేరే ఏం లేదు మాకు